నవరత్నాలను వాలంటీర్లు మీకు తెలియజేస్తున్నారా? సంక్షేమ పథకాలు అందుతున్నాయా అంటూ మాచవరం సచివాలయ పరిధిలోని లబ్దిదారులను ఎమ్మెల్యే కిలివెటి సంజీవయ్య ఆరా తీశారు. తిరుపతి జిల్లా కుదాం తిరుమలపూడి పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కుదాం గ్రామంలో ప్రతి లబ్దిదారుని ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించిన ఎమ్మెల్యే రాజుపాలెం ఎస్టీ కాలనీలో గిరిజనుల హౌసింగ్ కాలనీ సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఏనుగువాడ గ్రామంలో పలువురు సాంకేతిక కారణాల వల్ల నవరత్నాలు అందడం లేదని ఎమ్మెల్యేకి వివరించగా తిరుమలపూడి పంచాయతీలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. దీంతో ఎమ్మెల్యే సంజీవయ్య అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కుదాం సర్పంచ్ ఎద్దల కనకదుర్గమ్మ, తిరుమలపూడి సర్పంచ్ గోపాల్, జెడ్పీటీసీ రవీంద్రరాజు, ఎంఎస్సీ డైరెక్టర్ పాకనాటి ప్రవీణ, వైసీపీ నాయకులు ఎద్దల రాజారామరెడ్డి, చంద్రరాజులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. రెండు వేల పంతొమ్మిదిలో రూలింగ్ పార్టీలోకి వచ్చాము. నెక్స్ట్ టైము కనీసం 75 ఐదు వేలతో మేము సంజీవని బయట తీసుకున్నాం. ఇదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకొని మళ్ళీ అధికారంలోకి తీసుకొని వస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.